కరీంనగర్లో కేసీఆర్ కథనబేరీ సభ గురించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్లో కథనబేరీ సభను అత్యంత సెంటిమెంట్గా భావిస్తోంది బీఆర్ఎస్. సాయంత్రం 4 గంటలకు ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ జరుగుతోంది. సభకు అన్ని ఏర్పాట్లు చేశారు గులాబీ శ్రేణులు. అత్యంత సెంటిమెంట్గా భావించే ఈ సభకు భారీగా జన సమీకరణ చేస్తున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. లోక్సభ ఎన్నికలకు ముందు కరీంనగర్ వేదికగా కేసీఆర్ సమర శంఖారావం పూరిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారిగా కరీంనగర్కు కేసీఆర్ వస్తూ ఉన్నారు. సో కరీంనగర్ సభ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆవిర్భవించినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిన అనంతరం మొదటి సభ కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కరీంనగర్ను ఒక సెంటిమెంట్గా భావిస్తూ వస్తున్నారు. అనేక సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికలకి సైతం ఈ బహిరంగ సభ నిర్వహించడానికి ఈ కళాశాల మైదానం వేదికగా మారింది. కట్ చేస్తే టిఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారింది. శాసనసభ ఎన్నికల తర్వాత ఎన్నికల నేపథ్యంలో నిర్వహించేటువంటి తొట్టతొలి సభగా ఇప్పుడు కరీంనగర్లో ఉన్నటువంటి ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో నేడు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు, ప్రసంగించనున్నారు. ఇప్పటికే ఒక దిశానిర్దేశం చేయడానికి కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త బీఆర్ఎస్గా మారిన తర్వాత తెలంగాణకు ఉన్నటువంటి పేగుబంధం తెగిపోయింది అని చేస్తున్నటువంటి విమర్శల నేపథ్యంలో, అలాగే ఇటీవల కాలంలో వస్తున్నటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని, మరొకసారి లోక్సభ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని విజయ శంఖారావం, జంగ్ సైరన్ మోగించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నాయకులు స్పష్టం చేస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు మనం చూస్తున్నాం సభ వేదిక అంతా కూడా సిద్ధమైంది. నేడు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి మరొకసారి తెలంగాణ అంటేనే కరీంనగర్, కరీంనగర్ అంటేనే తెలంగాణ అనేటువంటి ఉద్యమానికి ఏదైతే ప్రతీకగా నిలిచిందో దానిలో భాగంగానే మరొకసారి కరీంనగర్ నుంచి సమర శంఖారావం పూరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి శ్రేణులు ఇప్పటికే చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం భారీ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. డయాస్ ఏర్పాటు చేశారు. మరొక వైపు బీఆర్ఎస్ అంటేనే కళాకారులకి పెట్టింది పేరు. ధూమ్ధాం కళాకారులకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి వేదికను చూస్తున్నాం. భారీ కటౌట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్ కరీంనగర్ లోక్సభ బరిలో మరొకసారి దిగి తన సత్తా చాటేందుకే పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ప్రజల యొక్క ఆదరణ, ఓటర్ల యొక్క ఆదరణ ఎట్లా ఉండబోతుంది అనేటువంటి కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఒక సర్వేలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా తనదైన శైలిలో ప్రజల యొక్క మద్దతు స్వీకరించడానికి, ఓటర్ల యొక్క నాడి పసిగట్టడానికి అన్ని రకాల చర్యలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ సభ ఒక కీలకమైనటువంటి భూమిక పోషించనుంది అని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులే కాదు ఇతర రాజకీయ పార్టీలకు చెందినటువంటి నేతలు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద నేడు సాయంత్రం ఎప్పట్లాగానే దాదాపు లైట్ వేస్ట్ అయినే కేసీఆర్ వస్తాడనేటువంటి నానుడిని నిజం చేస్తూ 5:30-6 గంటల ప్రాంతంలో ఆయన తన యొక్క మెసేజ్ని, తన యొక్క ప్రసంగాన్ని ప్రజలకి హాజరైనటువంటి సభికులను ఉద్దేశించి ప్రసంగించడానికి అవకాశం ఉంది. దీనిలో ముఖ్యమైనటువంటి నేతలందరూ కూడా ఇక్కడికి వచ్చి వారి వారి అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద గత ప్రభుత్వం తమ అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఏంది, ఇప్పుడు ఉన్నటువంటి వైఫల్యాలు ఏంది, 100 రోజుల కాలంలో ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు నెరవేరాయి, మరొక వైపు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ సర్కార్ సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఇవన్నీ అంశాలని కూలంకషంగా విపులీకరించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం మీద ప్రధానంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల యొక్క వైఫల్యం మీద విరుచుకుపడుతున్నటువంటి ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇప్పటికే ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తున్నటువంటి నేపథ్యము, మరొక వైపు ఇది పోటాపోటీగా ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మంత్రులందరూ కూడా సందర్శించినటువంటి నేపథ్యంలో అనంతరమే కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలందరూ కూడా అక్కడికి వెళ్లి చూసి రావడం జరిగింది. దీన్ని ఒక ప్రధానమైనటువంటి రాజకీయ ఎజెండాగా మారినటువంటి తరుణంలో కేసీఆర్ మెసేజ్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే పక్కాగా ఒక శాసనసభ ఎన్నికలు జరిగిన తర్వాత నల్గొండలో ఓ సభను ఏర్పాటు చేయడం జరిగింది. నల్గొండ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంది కాదు, అయినప్పటికీ కూడా కరీంనగర్లో ఏర్పాటు చేసినటువంటి సభనే ఎన్నికలకి సంబంధించినటువంటి సభగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి తనదైనటువంటి శైలిలో వాగ్దానాలు సంధించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇటు కేంద్ర రాష్ట్రాల మీద విరుచుకుపడి ఆయన ఏం మాట్లాడతారు అనేటువంటి విషయంపైనే సర్వత్రా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. 7 జన్ల సుమంత్తో కలిసి చంద్రశేఖర్ ఆర్టీవీ కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ నుంచి